మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్స్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। జై శ్రీమన్నారాయణ, జై శ్రీ హనుమాన్. సందేహం 7 అంకే సర్వశుభాలకు మూలము అంటున్నారు. ఎందువల్ల? సమాధానం, సప్త సంఖ్య సర్వ సిద్ధులకు ఆలంబమని పురాణాలు శాస్త్రాలు నిరూపిస్తున్నాయి. చిత్రకేతువు మంత్రం జపించి 7 రోజులలో సిద్ధి పొందాడట. శాపవశాన మరణించబోయే పరీక్షిత్తుకు 7 రోజుల్లో భాగవతాన్ని వినిపించి అతడు మోక్షం పొందేటట్టు చేశాడు సుఖమహర్షి. మహత్తు, అహంకారం, పంచభూతాలు ఇలా సప్త ధాతువులు మన శరీరంలో ఉన్నాయి. సప్త శీర్షణ్యాః ప్రాణాః సూర్య ఇత్యాచార్యాః అని శృతివాక్యం. అంటే ఇంద్రియాలలో ప్రధానమైన 2 కన్నులు, 2 ముక్కు పుటాలు, 2 చెవులు, నోరు, ఈ 7 శిరస్సులో ఉండే ప్రాణాలని, అవి సప్తభూతాత్మకములైన సూర్యులే అని భావం. సప్త ఇమే లోకాయేషు చరంతి ప్రాణ గుహాశయాన్నిహిత సప్త సప్త అని ఉపనిషత్ వాక్కు. అంటే భూః భువః సువః మహః జనః తపః సత్యలోకాలు, 7 లోకాలు ప్రాణాలు తిరుగుతున్నట్లు భగవానుడి సప్త సంఖ్యలతో కూడిన పదార్థాలను సృష్టించాడని దీని అర్థం. ఇక్కడ భూలోకం అంటే మూలాధారం, భువర్లోకం అంటే స్వాధిష్టానం, సువర్లోకం అంటే మణిపూరం, మహర్లోకం అంటే అనాహతం, జనోలోకం విశుద్ధం, తపోలోకం ఆజ్ఞా చక్రం, సత్యలోకం సహస్రారం, ఇవన్నీ మన శరీరంలోనే ఉన్నాయి. సహస్రారాన్ని కూడా ఛేదించుకొని బిందు రూపమైన అమృత స్థానం చేరితే జీవుడికి మోక్షసిద్ధి కలుగుతుంది. ఇంకా గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తూ మనం వేసే అడుగులు కూడా 7. జీవనయాత్రలో చివరి మజిలీ కూడా 7 కట్ల వాహనంలోనే. అంతేకాదు, మానవ జీవితంలో జరిగే శుభాలన్నీ సప్త సంఖ్యతోనే ముడిపడి ఉన్నాయి. శుభం భూయాత్. తర్వాత అన్న పరబ్రహ్మ స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అయితే ఈ అన్నాన్ని ఏ విధంగా, ఎక్కడ, ఎవరు పండి వడ్డిస్తున్నారన్న విషయం కూడా చాలా ముఖ్యమైనది. అందువలననే పూర్వకాలంలో మడి ఆచారాల విషయంలో ఖచ్చితంగా ఉండేవారు. మనం తీసుకునే ఆహారంలో 5 విధాలైన దోషాలు ఇమిడి ఉన్నాయి. 1 అర్ధదోషం, నిమిత్త దోషం, స్థాన దోషం, గుణదోషం. ఈ దోషాలు గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్థాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఇప్పుడు అర్థదోషం గురించి మనము తెలుసుకుందాం. ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో ఉన్న మూటని ఇవ్వడం చూశాడు. భోజనం చేసి సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట ఉంది. హఠాత్తుగా సాధువు మనసులో ఒక దుర్బుద్ధి కలిగింది. ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకొని తన సంచిలో దాచేశాడు. తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకొని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పాశ్చాత్తాపం చెందాడు ఆ సాధువు. తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకు ఆ దుర్బుద్ధి కలిగిందని, రాత్రి ఆహారం జీర్ణమయ్యి ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుద్ధమైనట్లు అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. శిష్యుడు తల వంచుకొని
నన్ను క్షమించండి స్వామి, ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు అని తల వంచుకున్నాడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించిన డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకొని భుజించడం ముఖ్యం. తర్వాతది నిమిత్త దోషం. మనం తీసుకునే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై ఉండి సత్యశీలత కలిగి దయ ప్రేమ కల మంచి స్వభావం కలిగిన వారై ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు, జంతువులు తాకకూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతలి వారికి కలుగుతాయి. భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో బాణాలతో కొట్టబడి యుద్ధం ముగిసే వరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే ఉన్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది, శ్రీకృష్ణుడు ఉన్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు. అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు, ఆనాడు దుర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదురించి మాట్లాడలేకపోయాడు అని అనుకున్నది. ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు, అమ్మా, నేను అప్పుడు దుర్యోధనుని ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. నా స్వీయ బుద్ధిని ఆహారం తుడిచిపెట్టింది. సరా ఘాతములతో ఛిద్రమైన దేహంతో ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున పాత రక్తం బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడిని అయినాను. నా బుద్ధి వికసించి మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు. చెడ్డ గుణములు ఉన్నవారు ఇచ్చినది తినందువలన మనిషిలోని మంచి గుణములు నశించి నిమిత్త దోషం ఏర్పడుతుంది. తర్వాతది స్థానదోషం. ఏ స్థలంలో ఆహారం వండబడుతున్నదో అక్కడ మంచి ప్రకంపనలు ఉండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది. యుద్ధరంగానికి కోర్టులు, రచ్చబండలు ఉన్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు. దుర్యోధనుడు ఒకసారి 56 రకాల వంటలు వండించి శ్రీకృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కానీ కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంతో ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి ఆనంద సంభ్రమాలతో తొందరపాటు పడి అరటి పండు తొక్కవలచి పండు ఇవ్వడానికి బదులుగా తొక్కనందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్య వైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, విదురా, నేను ఆప్యాయతతో కూడిన ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధాభక్తులతో ఇచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు. మనం ఆహారం వండినప్పుడు, వడ్డించినప్పుడు ప్రేమతో వడ్డించాలి. తర్వాత గుణదోషం. మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా ఉండాలి. సాత్విక ఆహారం ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది, స్వార్థాన్ని కూడా పెంచుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.